అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ప్రాజెక్టు పనులు అయితే పూర్తయినాయి. ఆ ప్రాజెక్టులో నీళ్లు లేక వేలవేల అవుతున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తంగా కాళేశ్వరం 2020-21-22 ప్యాకేజీ ద్వారా నిజామాబాద్ జిల్లాకు సాగునీరు అందించాలని, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ద్వారా 25 TMCల నీరు ఉన్నప్పుడే నీటిని ఎత్తిపోసుకునే విధంగా ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. 2008లో దీనికి శంకుస్థాపన జరిగింది. మనం చూద్దాం పూర్తిగా ఈ ప్రాజెక్టు ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా సాగుతుంది, వర్క్స్ ఎంతవరకు పూర్తయ్యాయనే అంశానికి సంబంధించి చూద్దాం. ప్రాజెక్టు ఎప్పుడు శంకుస్థాపన చేశారు? కాళేశ్వరం ప్రాజెక్టు ఇది 20వ ప్యాకేజీ వద్ద ఉన్నాం. 20వ ప్యాకేజీకి సంబంధించి సరళ ప్రాజెక్ట్ వర్క్స్ అని ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈ ప్రాజెక్ట్ని పూర్తి స్థాయిలో వర్క్స్ అయితే చేస్తున్నారు. దీనికి అందరూ చూడొచ్చు. తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజ్ 20 ఇన్వెస్టిగేషన్ ఆఫ్ డిజైన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ డ్రాయల్ అండ్ లిఫ్టింగ్ చూడొచ్చు. 25 TMCల వాటర్ ఫోర్సెస్ ఉన్నప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా మాసాని మంచిప్పకు తరలించే విధంగా ఈ పంప్ హౌజ్ను రూపొందించారు. పూర్తి స్థాయిలో ఈ పంప్ హౌజ్కు సంబంధించి 2008లో దీనికి సంబంధించి రూపకల్పన చేసినప్పుడు అడ్మిషన్ శాంక్షన్ అయింది. దీనికి అంతకు సంబంధించి అడ్మిషన్ శాంక్షన్ అయినప్పుడు ఏదైతే 17,785 కోట్ల రూపాయలు చేసినప్పుడు దాని తర్వాత మళ్ళీ జీవో రివైజ్ చేసి అప్పుడు 238 జీవో నంబర్ ద్వారా ఏదైతే డిపార్ట్మెంట్ 838,538,500 ఎకరాలకు కోట్ల రూపాయలకు కూడా పూర్తిగా దీని అంతకి రివైజ్ చేసిన తర్వాత దాన్ని పూర్తిగా సరిచేస్తారు. చూడవచ్చు మొత్తంగా ఈ ప్రాజెక్టు 1,100 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ ద్వారా వేసినట్లుంది. ఈ ప్రాజెక్ట్ అయితే అప్రోచ్ కెనాల్ అయితే పూర్తి స్థాయిలో 2 మీటర్ల పొడవు ఈ అప్రోచ్ కెనాల్ ఉంది. దాని తర్వాత టనల్ మాత్రం 17 కిలోమీటర్ల 820 మీటర్ల ఉంటుంది. పంప్ హౌజ్కి సంబంధించి చూసుకోవచ్చు డిశ్చార్జ్ పంపులు 3 పంప్ హౌజ్ల ద్వారా 30 ఆస్పిరమీటర్స్ ద్వారా మెగావాట్స్ ద్వారా ఉండే 3 పంప్ హౌజ్లు ఉన్నాయి. 3 పంప్ హౌజ్ల ద్వారా పూర్తిగా నీటిని లిఫ్ట్ చేసే విధంగా ఏర్పాటు చేశారు. డెలివరీ మెయిన్స్ కెనాల్స్ కూడా దీంట్లో ఉన్నాయి. దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో గ్రావిటీ కెనాల్ ఏదైతే ఉందో దీని గ్రావిటీ కెనాల్ 8.7 మీటర్లు అంటే 8 కిలోమీటర్ల 700 మీటర్ల పొడవున ఈ గ్రావిటీ కెనాల్ ఉంది. మొత్తంగా దీనికి అందరికి సంబంధించి ఈ కెనాల్ ఈ టన్నల్ అయితే ఏదైతే ఉందో ఈ టన్నల్ ద్వారా నీటిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ద్వారా 25 TMCల నీరు ఉన్నప్పుడు తీసే విధంగా దీన్ని పూర్తిగా రూపకల్పన చేస్తారు. ఈ ప్రాజెక్టు అయితే కాళేశ్వరం ప్రాజెక్టు 20వ ప్యాకేజీ పూర్తిగా 21-22 ప్యాకేజీలకు నీరు అందించే దిశగా దీన్ని పూర్తి స్థాయిలో రూపకల్పన చేశారు. మొత్తంగా 3 పంప్ హౌజ్ అయితే 3 పంప్ హౌజ్లు ఉన్నాయి. 3 పంప్ హౌజ్ల నుండి ఇక్కడ నుండి మోటార్ల ద్వారా లిఫ్ట్ చేసి దీన్ని పూర్తి స్థాయిలో 20-21 ప్యాకేజీకి ప్రాంతంలో ఉన్న రైతాంగానికి నీరు అందించే దిశగా 100 పైగా ఎకరాల్లో సాగునీరు అందించే దిశగా ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి రూపకల్పన చేసిన ఈ ప్రాజెక్టు 2008లో శంకుస్థాపన అయింది. ఇప్పటికైతే 2023 వరకు కూడా పూర్తి స్థాయిలో వర్క్ పనులు నడిచిన పరిస్థితి అయితే నెలకొంది. పూర్తి స్థాయిలో ప్రాజెక్టుకి సంబంధించిన 20 ప్రాజెక్టుకి సంబంధించిన వర్క్ అయితే పూర్తి స్థాయిలో పూర్తయింది. దీనికి అంతటి సంబంధించి ట్రయల్ రన్స్ కూడా చేశారు. దీనికి ట్రయల్ రన్స్ చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వాటర్ లేక, ఎందుకంటే వర్షాకాలం ప్రారంభమైంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పూర్తిగా 25 TMCలు నీరున్నప్పుడే బయటకి తీసే విధంగా దీన్ని రూపకల్పన చేశారు. 3 పంప్ హౌజ్లు ఉంటాయి. 3 మోటార్ల ద్వారా ఏదైతే పూర్తి స్థాయిలో డిశ్చార్జ్ చేసేందుకు 3 మోటార్లు 30 మెగావాట్స్ ద్వారా ఏదైతే 3 మోటార్ల ద్వారా నీటిని బయటకు తీసే విధంగా పూర్తి స్థాయిలో రూపొందించారు. మొత్తంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి అయితే చూడొచ్చు అండర్లో అయితే 3 పంప్ హౌజ్లు ఉన్నాయి. 3 పంప్ హౌజ్లు కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేసి రెడీగా ఉంచిన పరిస్థితి అయితే ఉంది. రైతాంగానికి సాగునీరు అందించే దిశగా పూర్తి స్థాయిలో అధికారులు అయితే పూర్తిగా సిద్ధం చేసి ఇక్కడ మనతో మాట్లాడేందుకు ఈ ప్రాజెక్టు సంబంధించిన అధికారులు ఉన్నారు. వారిని అడుగుతారు చెప్పండి, ముఖ్యంగా ఈ ప్రాజెక్టు ఎప్పుడు నుండి వర్క్ నడుస్తున్నాయి, అసలు ఏం జరిగింది ఇక్కడ ప్రాజెక్టులో? 2005 నుంచి స్టార్ట్ అయింది. 2020 వరకు రెడీ అయిపోయింది పంపులు. ఆల్వేస్ 3 పంపులు రెడీ ఉన్నాయి. 30 మెగావాట్స్ ఆల్రెడీ గోదావరి వాటర్ లెవెల్ పెరిగితే వర్షాలు పడితే పంపులు కూడా చాలా అవుతాయి. అంటే మొన్న ఇంతకుముందు గత 2 ఏళ్ల కింద ఇంకా ఇక్కడికి కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇక్కడ సందర్శించినప్పుడు పంప్ హౌజ్లు నీట మునిగిన పరిస్థితి ఉంది. అయితే నీట ఎందుకు మునిగాల్సి వచ్చింది, ఎట్లా నీట మునిగితే దాన్ని ఎలా చేస్తారు? వాటర్ లెవెల్ ఎక్కువయ్యి అక్కడ గేటు ఓపెన్ ఉండే గేట్ ఓపెన్ ఉన్నప్పుడు వాటర్ ఇటు టర్నల్ నుంచి ఇటు వచ్చేసింది ఎక్కువైంది. తర్వాత పంప్ డివైడింగ్ పంప్ ఆన్ చేసి బయటకు ఎత్తుపోసి చేసినాం మేము. అంటే ఈ ఏదైతే పంప కెనాల్ నుండి అదే టనల్ నుండి ఉంది కదా, టనల్ ఎన్ని మీటర్ల పొడవు ఉంటుంది, దానికి సంబంధించి టనల్ ద్వారా నీళ్ళు రావాలంటే అసలు ఎట్లా వస్తాయి?
20 కిలోమీటర్ టన్నల్ ఉంది. అక్కడ గోదావరి నుంచి టన్నల్ చేసి మేము వాటర్ లెవెల్ అక్కడ నుంచి పంప్ చాలు చేసి వాటర్ నుంచి ఎత్తిపోతల పైకి డెలివరీ పైప్లో ఎత్తు పడేస్తాం. గోదావరిలో ఎన్ని మోటార్లు ఉన్నాయి? ఇక్కడ సారంపూర్ పంప్ హౌస్లో 3 పంపులు ఉన్నాయి, 30 మెగావాట్స్ పంప్. అక్కడ గోదావరిలో టర్నల్ ఉంటాయి. గోదావరి నుంచి వాటర్ మనకు ఇటు వస్తుంది అంతే. అంటే అక్కడ గేట్ ఏర్పాటు చేస్తారా? గేట్ ఏర్పాటు చేసాం మేము. ఆ గేట్లో గేట్లేబడితే పైకి నీళ్ళు కిందికి టన్నల్ నుంచి వస్తుంది. అంటే ఇంతకుముందు అసలు మునిగిపోవడం కన్నా అక్కడ గేట్ సరిగా లేకపోవడం. గేట్ ఓకే ఉండే, ఇక్కడ నుంచి గేట్ నుంచి ఓవర్ఫుల్ అయ్యి ఎయిర్ పైపులు ఓపెన్ ఉండే అప్పటి నుంచి వాటర్ లెవెల్ ఎక్కువై పంప్ హౌస్ మునిగింది. అంటే ఇప్పుడు ప్రాజెక్ట్లో నీళ్లు ఫుల్ ఉంటాయి, ఇడిసే అవకాశాలు ఉన్నాయి? ఉన్నాయి, రెడీ, ఆల్వేస్ 3 పంపులు రెడీ ఉన్నాయి. ఇప్పుడు వర్షాలు పడితే పంపులు చాలు చేస్తాం. ఓకే, చూడచ్చు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం అయితే నీరు లేకపోవడం వల్ల పూర్తి స్థాయిలో ఇక్కడికి టన్నల్ ద్వారా నీళ్లు రాకపోతున్నాయి. ప్రాజెక్టులో 25 TMCలు నీరున్నప్పుడు మాకు టన్నల్ ద్వారా నీళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రైతాంగానికి మా పంప్ హౌజులు 22లో పూర్తయినాయి. గత 2 ఏళ్ల క్రితము ఏదైతే అత్యధికంగా వర్షాలు పడ్డప్పుడు మా పంప్ హౌజులో ఉన్న ఒక మోటారు నీట మునిగింది, నీట మునిగినప్పుడు దాన్ని రిపేర్ చేయించాం. పూర్తి స్థాయిలో ప్రస్తుతం అయితే రెడీ ఉంది. రైతాంగానికి ఎప్పుడు నీళ్ళ అవకాశం ఉన్నా, ప్రాజెక్టు ఎప్పుడు నిండినా మేము రైతాంగానికి నీరు అందించే దిశ సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రాజెక్టు సంబంధించిన అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయింది, పూర్తయి రైతాంగానికి నీరు అందించే దిశగా ఉంది. 20వ పంపు ద్వారా పూర్తిగా ప్యాకేజీ 20వ ద్వారా పూర్తిగా రైతాంగానికి నీరు అందించే దిశగా సిద్ధంగా ఉన్నాం. నిజామాబాద్ జిల్లాలో ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుండి 25 TMCలు ఉన్నప్పుడు టన్నల్ ద్వారా ఏదైతే 20 కిలోమీటర్ల టన్నల్ ఉందో 20 కిలోమీటర్ల టన్నల్ ద్వారా ఈ మా సారంగపూర్ పంప్ హౌస్కు నీరు వస్తే అక్కడ నుండి ఈ 3 మోటార్ల ద్వారా 3x30 మెగావాట్ల ద్వారా ఏదైతే ఉందో ఆ 3 మోటార్ల ద్వారా కెనాళ్లకు మేము నీరు అందిస్తాం. మరి అక్కడ కెనాల్ నుండి ఏదైతే మిగతా మంచిప్ప మాసానికి 21వ ప్యాకేజీ ద్వారా నీరు వెళ్తుంది, అక్కడికి 21వ ప్యాకేజీ నుండి అక్కడ నుండి పూర్తయి 22వ ప్యాకేజీకి నీరు అందించే దిశగా 20వ ప్యాకేజీ నుండి పూర్తిగా నీరు అక్కడికే వెళ్తుంది. కాబట్టి 20వ ప్యాకేజీ అయితే సిద్ధంగా ఉంది. 20వ ప్యాకేజీలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 25 TMCలు నీరు ఉన్నప్పుడు 25వ ప్యాకేజీ సిద్ధంగా ఉన్నది. కనుక నిజామాబాద్ జిల్లా రైతాంగానికి ఏదైతే నిజాం సాగర్ ఆయకట్టు ప్రాంత రైతాంగానికి నీరు అందించే దిశగా మేము ఇక్కడికి సిద్ధం చేసుకున్నాం. ఈ 20వ ప్యాకేజీలో ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 25 TMCలు నీరున్నప్పుడు ఏదైతే నిజాం సాగర్ కాలువలో నీళ్లు పడుతుంది కాబట్టి ఖచ్చితంగా నిజాం సాగర్ కాలువలో నీళ్లు పడ్డప్పుడు ఏదైతే గతంలో నిజాం సాగర్ ప్రాజెక్టు 235,000 ఎకరాలకు నీరు అందించే దిశగా అప్పుడు రూపొందించిన ఈ ప్రాజెక్టు నిజామాబాద్ జిల్లా పరిహార ప్రాంతంలో సుమారు 100,000 ఎకరాలు సాగునీరు ఉంటుంది. ఈ నిజాం సాగర్ కాలువలో నీళ్ళేస్తే ఈ 100,000 ఎకరాలకు సాగు దిశగా పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. మంచిప్ప మాసాన్ని ఇప్పుడే పూర్తి కాలేదు కాబట్టి 21, 22 ప్రాజెక్టులు పూర్తయితే కనుక పూర్తి స్థాయిలో రైతాంగానికి నీరు అందుతుంది. ఈ నిజాం సాగర్ కాలువలో నీళ్లు వేస్తే కనుక ఈ వర్షాకాలానికి వేసంగికి నీళ్లు అందించే దిశగా 20వ ప్యాకేజీ సిద్ధంగా ఉందని చెప్పి ఇక్కడ దీనికి సంబంధించిన అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.